వద్దంటే కూడా దాళ్ళు ఇచ్చేస్తాం. సభకు నమస్కారం. ఈరోజు ఒక పెద్ద సందోహం, చాలా సంతోషకరమైనటువంటి విషయం, కార్యకర్తల సమావేశం. ఇది వేరే మీటింగ్ కాదు, కార్యకర్తలకు సంబంధించిన కష్టాలు నష్టాలు బాధలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. దయవుంచి నాయకులందరూ కూడా కార్యకర్తల ఇబ్బందులు పడకుండా ఏం చేయగలరనే దాని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం సెల్ఫోన్లలో టీవీల్లో చూసేటివే పథకాలు కానీ మన నాయకుడు చేస్తూ ఉండేది కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో కార్యకర్తల రాజకీయం అంటే ఒక ఎమోషన్, యాక్చువల్ గా రాజకీయం అంటే ఒక ఊర్లో ఒక అరుగు దగ్గర కూర్చొని చూడాలి ఒక ఇద్దరు పార్టీలో ఎలా ఉంటారో. వాడు ఎంత బలంగా మాట్లాడుతుంటాడంటే నా పార్టీ గొప్పది అని మాట్లాడేటటువంటి ఒక ఎమోషన్ కలిగినటువంటి అంశం రాజకీయం. ప్రశాంత్ కిషోర్ అనే ఒక దరిద్రుడు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఆ ఎమోషన్ ను కాస్త బిజినెస్ చేశాడు. దాన్ని చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రశాంత్ కిషోర్ అనే ఆయన దాన్ని మనుషుల ఎమోషన్, ఈ రోజు కూడా నేను చూస్తాను, మేము సిద్ధం సభకి వెళ్తున్నాం, నా కారులో ఉన్నటువంటి పిల్లలు అక్కడ జనం చూసి ఫోన్ల మీద ఫోన్ కొడుతున్నారు, ఏమని మా జనం చూస్తురా ఇక్కడ ఎక్కడైనా నిలబడుకునేదానికి స్థలం లేదు. వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ చూస్తే నాకు అనిపించింది మనం చాలా తక్కువ చేస్తున్నాం పార్టీ కోసం గాని, మనకంటే పైనుండే నాయకులు గాని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అవ్వనంత ఫీలింగ్ అయ్యేటటువంటి కార్యకర్తలు ఈరోజు కార్యకర్తల్లో ఎక్కువ భాగం ఉన్నారు. వాటిలో నేను వీరపల్లెలో ఉండేటటువంటి కార్యకర్తలను ప్రత్యేకించి ప్రశంసించక తప్పదు. ఏంటంటే మా మండలం తప్పకుండా చాలా ధైర్యంగా చెప్పగలను, చాలా నిజాయితీ అయినటువంటి మండలం అని చెప్తాను. మా ఊర్లలో మేము ప్రచారాలకు వెళ్తే ఆ పక్క పార్టీ వాడు మా వైపు చూడడు, కనీసం వాడు కూర్చోండి తలెత్తి కూడా చూడడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వాడి నిజాయితీకి నా మనసు మెచ్చుకుంటుంది, వాడు ఆపోజిట్ వాడైనా కూడా. అలాంటి సందర్భాలలో మన ఈ కార్యక్రమం అంతా కూడా రాజకీయం అంతా కూడా జరిపేటటువంటి వ్యవస్థలు, ఈ కార్యకర్తల అగచాట్లు, ఈ ఐదేళ్లలో నాకు తెలిసి ప్రతి కార్యకర్త కూడా ప్రతిపక్షంలో కంటే భయంకరంగా అనుభవించిందే. దీంట్లో ఎవరైనా వాళ్లకు వాళ్ళు మనసుకు సమాధానం చెప్పుకోవాలి, అందరూ కప్పేసుకొని అంతా అందంగా ఉంది ప్రపంచమంతా అందంగా ఉంది అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కాదు. 2001 సంవత్సరం వరకు మాకు భాస్కర్ అన్న తప్ప వేరే నాయకుడు కూడా తెలియదు, ఆ పైన ఉండేటటువంటి నాయకులు ఎవరో కూడా తెలియదు మాకు. నేను చిన్న బిడ్డప్పటి నుంచి మేము ఈ రాజశేఖర రెడ్డి కుటుంబం లేదా భాస్కర్ అన్న ఫాలోయర్స్ గా మేము నడిచాం 2001 సంవత్సరం వరకు. ఇలాగ నాలాగా 90% ఇక్కడున్నటువంటి కార్యకర్తల్లో 90% అందరూ కూడా మేము అనుకుంటే వాళ్ళం బొత్స సత్యనారాయణ ఏదో కామెంట్ చేసేవాడు, ఆయన మన పీసీసీ ప్రెసిడెంట్ గా తీసుకుని జగన్మోహన్ రెడ్డిని సంపేద్దామనిపించేంత స్పీడ్ గా మాట్లాడతారు కార్యకర్తలు. వివేకానంద రెడ్డి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఆయన్నేమో చేసేస్తామని అంత స్పీడ్ గా కార్యకర్తలు మాట్లాడతారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కూడా లేనటువంటి ఫీలింగ్ కలిగినటువంటి కార్యకర్తలను చాలా ముఖ్యంగా లోతుగా ఎంపీ మిథున్ రెడ్డి గారు గాని, ఎమ్మెల్యే గారు గాని, మన రఘునాథ్ రెడ్డి అన్న గాని, అమర్నాథ్ రెడ్డి అన్న గాని, వీళ్ళందరూ కూడా లోతుగా మనస్సు పెట్టి మనలో ఉన్నటువంటి బాధలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేకించి మాకు ఈ వ్యవస్థలో ఎప్పుడు ఇక్కడ ఓపెన్ అవ్వడం బాగుండదు, ఓపెన్ కాలేకనే పోతున్నాను. మా ఫీలింగ్స్ ని ఒక రకంగా చెప్పాలంటే నేను 35 ఏళ్ళ అనుభవం నాకు పొలిటికల్ గా. దాదాపు నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివేటప్పటి నుంచి డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాలలో మేం పడిన వ్యధ, మా బాధ చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి. కార్యకర్త ఇంటి దగ్గరికి వస్తాడు, సార్ మా ఊర్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక మర్డర్ జరిగింది, దురదృష్టం మన వాళ్లే దాంట్లో అఫెన్స్ లోకి వెళ్లారు, అప్పుడు మేము పడినటువంటి తిప్పలు, మేము చెప్పుకునే దారి కూడా లేనటువంటి సందర్భాలలో వాళ్ళందరినీ కూడా మోసుకొస్తూ పార్టీని తీసుకొస్తూ ఒక దశకు చేర్చుకున్న తర్వాత ఇంకా మన గవర్నమెంట్ వచ్చింది లేదు, మనకేమి ఇబ్బంది లేదనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే.
ఎవరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరూ కూడా తెలియని విషయం కాదు నేను చెప్తా ఉండే. ఒక వర్గం దగ్గరికి పోతే ఒక క్వశ్చన్, ఇంకొక వర్గం దగ్గరికి పోతే ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్లకు అన్నింటికి లోతుగా నేను మాట్లాడదలుచుకోలేదు, ఇది ప్లేస్ కాదనేటటువంటి ఉద్దేశంతో దీన్ని క్లోజ్ చేస్తున్నా. దయచేసి పెద్దలందరూ కూడా అర్థం చేసుకుని మాకు ఒక చక్కటి మార్గం, మేము జగన్మోహన్ రెడ్డిని కాని వైఎస్ఆర్సీపీని కాని వదిలిపోవాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎవరూ లేరు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు, ఒక వర్గం వారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒక వర్గం వారు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. మాకు వీళ్ళుండారు మేము పొడుస్తాం, వాళ్ళుండారు పొడుస్తాం. ఎవరిని పొడుస్తారు మీరు? కార్యకర్తలనే పొడుస్తారు. ఇటు ఈ కార్యకర్తలనా అటు ఆ కార్యకర్తలనా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మీకందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వీరారెడ్డి గారికి, అలాగే